రాష్ట్రంలో 2197 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 16% స్థానాలే ఏకగ్రీవమయ్యాయని ఆంధ్రప్రదేశ్ ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో ప్రభుత్వ యంత్రాంగం అంకిత భావంతో పనిచేసిందన్నారు. పురపాలకల్లో నామినేషన్లు వేయలేకపోయిన వారు రుజువు చూపాలని నిమ్మగడ్డ స్పష్టం చేశారు. ఏపీలో మొత్తం 4 విడతల్లో పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా ముగిశాయని ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెల్లడించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 16% స్థానాలకు మాత్రమే ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయన్నారు. సుమారు 10,890 మంది సర్పంచులు, 47,500 మంది వార్డు మెంబర్లు నేరుగా ఎన్నికైనట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్నారు. ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసిందన్నారు. 90,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు, 50,000 మంది పోలీసులు విధుల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ పక్కన పెట్టి ఉద్యోగులు పనిచేశారని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీ పూర్తిగా సహకరించారని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో పనిచేశారని పేర్కొన్నారు. ప్రతి విడతలో 80% మంది ఓటింగ్ లో పాల్గొన్నారని ఎస్ఈసీ వెల్లడించారు. 4 విడతలుగా జరిగిన, రాష్ట్రవ్యాప్తంగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు జయప్రదంగా ముగిశాయి. ఈ పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, సంతోషదాయకమైన విషయం కూడా ఏంటంటే, అవాంఛనీయ సంఘటనల మూలంగా ఒక్క చోట కూడా తిరిగి ఎన్నికలు నిర్వహించే అవకాశం రాలేదు. ఎక్కడ సాంకేతికపరమైన విషయాల మూలంగా ఒకటి రెండు చోట్ల వాయిదా పడిన అవాంఛనీయ పరిస్థితుల వలన, ఘర్షణల వలన ఎక్కడ కూడా ఎన్నికలు వాయిదా పడకపోవటం ప్రత్యేకమైన విశేషం. ఈ 4 విడతల్లోనూ ఇదే పంద కనపడింది. ముఖ్యంగా సంబంధిత ఓటర్లు, రాజకీయ వర్గాల వారు, ఇతర స్టేక్ హోల్డర్స్ కూడా ఎంతో విజ్ఞతతో, సంయమనంతో వ్యవహరించడం వల్లనే ఈ పరిస్థితి నెలకొంది అని చెప్పేసి ఎన్నికల సంఘం భావిస్తోంది. ఈ సంస్కృతి ప్రజాస్వామ్య వ్యవస్థని బలపరుస్తుంది, ప్రజల విశ్వాసం కూడా దీనివలన ఇనుమడిస్తుంది. ఈ ఎన్నికల్లో సుమారు 13,097 స్థానాలకు మేము ఎన్నికలు జరిపితే 2,197, అంటే సుమారు ఒక 16% స్థానాలకు మాత్రమే ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయి. ఇది ఎన్నికల సంఘం భావించినట్టు గతంలో ఉన్న అంచనాలకు రమారమి అలాగే ఉంది. దీంట్లో సామాన్య పరిస్థితుల మూలంగానే ఇవన్నీ మామూలుగా జరిగే సానుకూల పరిస్థితుల వలన జరిగేవి. జగన్మోహన్ రెడ్డి పాలన చూసి హర్షేతులైన రాష్ట్ర ప్రజలు పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి బ్రహ్మరథం పట్టారని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కొనియాడారు. స్థానిక 46 డివిజన్లో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వైసీపీ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిని రాయన భాగ్యలక్ష్మికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ డివిజన్లో పర్యటించి స్థానిక ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ది, సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తుందని తెలిపారు. ఈ డివిజన్ వైఎస్ఆర్సీపీ నాయకులు కుటుంబాలను కూడా వదిలి నిత్యం ప్రజలకు అండగా ఉండి సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, అదేవిధంగా డివిజన్లో ఉన్న సమస్యల మీద పూర్తి అవగాహన ఉన్న రాయన భాగ్యలక్ష్మి లాంటి వారిని గెలిపించి మద్దతు తెలపడం మన బాధ్యత అని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం, అభివృద్ది రెండు కళ్లుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని, నియోజకవర్గ పరిధిలో ఇప్పటికే 100ల కోట్ల రూపాయల నిధులతో అభివృద్ది పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఆలోచన చేసి రాయన భాగ్యలక్ష్మిని గెలిపించి డివిజన్ అభివృద్దిలో భాగస్వామ్యం అవ్వాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గం పరిధిలోని 22 డివిజన్లను వైసీపీ కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో భాగం సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 46 డివిజన్లో పర్యటించుకుంటూ ప్రజలందరినీ కూడా కలవడం జరుగుతుంది. ఈ డివిజన్ ఇంతకుముందు కార్పొరేటర్ తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్నాడు, తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. ఈ డివిజన్ పూర్తిగా కూడా నిర్లక్ష్యం చేసి ఎక్కడ కూడా అభివృద్ధి అనేది కనపడకుండా పైనుంచి కింద వరకు కూడా అవినీతి చేయడానికే ఇక్కడ ఉన్న నాయకులంతా కూడా ఇంతకుముందు భాగస్వామి అయ్యారు. కానీ మా రాయన భాగ్యలక్ష్మి, మా వదినమ్మ గారు
ఇంతకు ముందు 2014 లో కూడా కాంగ్రెస్ పార్టీ తరపు పోటి చేసి అత్యధిక ఓట్లు సంపాదించుకున్నారు ఇక్కడ రెండో స్థానంలో రావడం జరిగింది ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా పోటి చేస్తున్నారు ప్రజల నుంచి మంచి ఆదరణ ఉన్న కుటుంబం అదే విధంగా చెప్పాలంటే జగన్ గారి సంక్షేమ పథకాలు కావచ్చు ఈ డివిజన్ అభివృద్ధి కావచ్చు చాలా చక్కగా గత రెండేళ్ల నుంచి కూడా డివిజన్ ని చక్కగా అభివృద్ధి చేస్తున్నాం ఇప్పుడు మళ్ళీ ఈ రోజు తెలుగుదేశం అని కాంగ్రెస్ అని జనసేన అని చెప్పని కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడతానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు మేము ఒకటే చెప్తున్నాం చంద్రబాబు నాయుడు బీజేపీ తో ఉన్నప్పుడు ఒక టైప్ లో మాట్లాడతాడు అధికారంలో ఉన్నప్పుడు ఒక టైప్ లో మాట్లాడతాడు అధికారం లేనప్పుడు ఒక టైప్ లో మాట్లాడతాడు అదే విధంగా పవన్ కళ్యాణ్ కూడా జనసేన వచ్చేసేపటికి కొన్నాళ్ళు బీజేపీ తో అలయన్స్ ఉంది కొన్నాళ్ళు టీడీపీ తో అలయన్స్ ఉంది కొన్నాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ తో అలయన్స్ ఉన్నారు ఇవాళ మళ్ళీ బీజేపీ పార్టీ తో అలయన్స్ ఉంటున్నారు అంటే ఒక నిలకడలేని రాజకీయ పార్టీలు ఇవన్నీ కూడా కానీ ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ఒక్కరే సింగల్ గా అన్ని మతాలని అన్ని కులాలని కూడా దగ్గర చేసుకుంటూ హక్కుని చేసుకుంటూ అందరిని కూడా సమానంగా చూసే మనస్తత్వం ఉన్న వ్యక్తి అన్నమాట ఆయన నేతృత్వంలో పని చేస్తున్నాం ఎందుకంటే మిగతా పార్టీలన్నీ కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చెప్పని మత విద్వేషాలు రెచ్చగొట్టి ఈ రాష్ట్రంలో అశాంతి సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నాయి పర్యటనకు విచ్చేసిన మా మంత్రివల్లి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి మా డివిజన్ తరపున మా డివిజన్ నాయకుల తరపున కార్యకర్తల తరపున ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆయన ఈరోజు ఈ కార్యక్రమం రావడం కార్యకర్తల్లో మంచి ఉత్సాహం వచ్చింది ఆయన మా గెలుపు కోసం ప్రతి ఇంటికి ప్రతి గడపకి తిరగడం మాకు చాలా ఆనందంగా ఉంది ఆయన సహాయ సహకారాలు ఎప్పుడూ ఉన్నాయి అలాగే కీలకమైన టైంలో ఎలక్షన్ టైంలో మాకు సపోర్ట్గా ఉండడం ఆయన మాకు చాలా సంతోషంగా ఉంది 100% ఈ వార్డు 46 అత్యధికమైన మెజార్టీతో వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గాలి వేస్తుంది దీంట్లో ఏమి ఆలోచన సెకండ్ థాట్ ఏమి అవసరం లేదు ప్రత్యర్థులకు డిపాజిట్లు కూడా రాకుండా ప్రజలు వైఎస్ఆర్సీపీని గెలిపిస్తానికి రెడీగా ఉన్నారు గత 20 రోజులుగా మేము ప్రతి ఇంటికి డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నాం ప్రతి ఇంటికి వెళ్ళి మేము అడిగే స్లోగన్ ఒకటే అమ్మ జగన్ పాలన వచ్చి 22 ఏళ్ళైంది 22 కాలంలో మీకేం పథకాలు వచ్చినాయి ఏం రాలేదు 70-80% ప్రతి ఇంట్లో కూడా 2 నుంచి 3 కొంతమందిలో 5 పథకాలు కూడా వచ్చినాయి చాలా హ్యాపీగా ఉన్నారు ఆ మిగతా 20% కూడా ఏంటంటే వాళ్ళకి చిన్న డౌట్ ఉంది ఇంతకుముందు పెట్టాము గత 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వంలో చాలాసార్లు పెట్టాము ఏ పథకం కూడా మాకు రాలేదు రాదనే ఉద్దేశంతో ఈసారి పట్టేదని చెప్పి చెప్తున్నారు 100% మంత్రి గారి ఆశీర్వాదంతో వాళ్ళందరికీ మేము హామీ ఇస్తున్నాం జగనన్న ఆశీర్వాదంతో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలోన ఈరోజు మేము ప్రచారం మొదలుపెట్టామండి ఫ్యాన్ గుట్టుకు ఓటేసి దయచేసి ఘన విజయాన్ని నాకు ఇస్తారని ప్రజలందరికీ నేను కోరుకుంటున్నాను దయచేసి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి నన్ను అత్యధిక మెజారిటీ తోటి గెలిపిస్తారని కోరుకుంటున్నాను ఈ డివిజన్లో ఏ అభివృద్ధి కావాలన్నా తప్పకుండా చేస్తామండి అందుబాటులో ఉంటాను నగరపాలక సంస్థ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే విజయవాడ నగర అభివృద్ధి బాధ్యతను తాను చూసుకుంటానని ఎంపీ కేశినేని నాని అన్నారు గడిచిన 5 ఏళ్లలో 7,000 కోట్ల రూపాయలతో నగరాన్ని అభివృద్ధి చేశామని ఆయన తెలిపారు రాబోయే రోజుల్లో మరిన్ని నిధులతో నగరాన్ని తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు 40వ డివిజన్ టీడీపీ అభ్యర్థి వెలగలెట్టి భార్గవరాయుడు విజయాన్ని కాంక్షిస్తూ భవానీపురం బ్యాంక్ సెంటర్ నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించారు స్థానిక ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కేశినేని నాని అనంతరం మాట్లాడుతూ విజయవాడ నగరాభివృద్ది కోసం 1,000 కోట్ల నిధులు వెచ్చించనున్నట్లు వివరించారు అసాధ్యం కాదన్న కనకదుర్గ ఫ్లైఓవర్ సుసాధ్యం చేసి చూపించామన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్షేమ పథకాల పేరిట ప్రజల్ని మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు పాదయాత్రకు వెళ్లిన సమయంలో ప్రజలు జగన్ ప్రభుత్వం మోసాలను ఏకరువు పెడుతున్నారని తెలిపారు సంక్షేమ పథకాల్లో కోతలు విధించడంతో పాటు పెన్షన్లు రేషన్ కార్డులు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు ఆస్తి పన్ను భారీగా పెంచేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు మరోసారి మోసపోకుండా ఉండాలంటే కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని ఆయన నగర ప్రజలకు పిలుపునిచ్చారు మాజీ శాసనసభ్యులు జలీల్ ఖాన్ మాట్లాడుతూ వన్ టౌన్లో భూగర్భ డ్రైనేజీ సమస్య శాశ్వత పరిష్కారానికి అవసరమైన నిధులు ఎంపీ కేశినేని నాని సమకూర్చారని గుర్తు చేశారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు దుర్గగుడిలో జరుగుతున్న ఏసీబీ సోదాలే ఇందుకు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు 40వ డివిజన్ అభ్యర్థి వెలగలెట్టి భార్గవరాయుడు ఇతర టీడీపీ శ్రేణులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ప్రచారంలో పాల్గొన్నారు ఈ రాష్ట్రం అంతా ఒక ఎడారిలాగా తయారు చేశారు ఒక విధ్వంసంతో ప్రజావేద కూల్చివేత్తో మొదలుపెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఇంకా మనం మంచి కార్యక్రమం చేసుకుంటుంటే దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టి మొదలుపెట్టాం ఆంజనేయ స్వామి దగ్గర
లేదా ఒక మంచి ప్రార్థన చేసి మొదలు పెడతారు. కానీ విధ్వంసంతో ప్రాబ్లం మొదలు పెట్టావు. అక్కడి నుంచి నువ్వు నీ విధ్వంసం తీసుకుంటూ వస్తే అమరావతిని విధ్వంసం చేసావు, ఇప్పుడు వైజాగ్ని విధ్వంసం చేస్తున్నావు, ఈ మధ్యలో ఆర్థిక రంగాన్ని కుదేలు చేసావు. ఎక్కడికైనా వెళ్తా అంటే భవన నిర్మాణ రంగ కార్మికులు కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుని రోధిస్తూ ఉన్నారు. చక్కగా ఉండేది 5 ఏళ్ళు, ఈయన వచ్చాడు ఒక్క నిర్మాణం లేదు, నిర్మాణ రంగం అంతా కుదేలైపోయింది. మేము కొన్ని లక్షల కుటుంబాలు రాష్ట్రంలో పక్కన పెడితే విజయవాడలో కొన్ని లక్షల కుటుంబాలు ఈ భవన నిర్మాణ రంగం మీద ఆధారపడి ఉన్నాం. ఈ 24 నుంచి అప్పులు పాలైపోయి ఆత్మహత్యలు చేస్తున్న పరిస్థితికి మా కుటుంబాలు వచ్చినాయి. మేము ఏ రకంగా బతకాలని మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. మంచి రోజులు వస్తాయి బాబు, ఆగండి తొందరలో అని చెప్తా ఉన్నాం. ఎక్కడా కూడా అభివృద్ధి కార్యక్రమం లేదు. సంక్షేమ కార్యక్రమాలు అని చెప్తున్నారు కానీ 100కి 30% మాత్రమే అవి ప్రజల్లోకి వెళ్తున్నాయి, మిగతా 70% ప్రజలకే రీచ్ అవ్వట్లా. సరే అభివృద్ధి పరంగా వస్తే ఇవాళ విజయవాడ నగరం మా జల్లి ఖాన్ గారు చెప్పారు, ఈ విజయవాడ నగరం 60 ఏళ్ళు 70 ఏళ్ళుగా వెనకబడిపోయింది. ఇక్కడ కనకదుర్గ ఫ్లైఓవర్ మన కళ్ళ ముందు సాక్ష్యం. ఇది సాధ్యం కాదని నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నువ్వు ధర్నా చేసావు, అసాధ్యం అన్నావు, సుసాధ్యం చేసి చూపించావు. విజయంలో మా ప్రియతమ నాయకుడు ప్రజలు ఎంతో ఆదరించి 2 సార్లు పార్లమెంట్ సభ్యులుగా చేసి కేశినేని నానిగారు నాయకత్వంలో ఇవాళ సామాన్య కార్యకర్తగా ఆయన పార్లమెంట్ సభ్యుడు ఉన్నప్పటికి కూడా పార్టీని గెలిపించాలి అనే ఉద్దేశంతో ఉదయం నుంచి రాత్రి 11 వరకు కూడా కష్టపడి పనిచేసి మా అందరినీ కూడా తోడుగా తీసుకెళ్లి ప్రజల్లో తీసుకెళ్తున్నాడు. నిన్న బెల్లంపల్లి ఒక మాట మాట్లాడాడు కొన్ని ప్రెస్ మీట్లో, నానిగారు కానీ జలీల్ ఖాన్ గారు కానీ ఎప్పుడైనా ప్రజల్లోకి వెళ్ళి తెలుసుకుంటే, ప్రజల్లోకి వెళ్ళేది మేమే నాయన అని చెప్తున్నాను నేను. నీకు అసలు మీ తండ్రి తప్పు పేరు చెప్పాడు, వెల్లంపల్లి కాదు బెల్లంపల్లి అని పెట్టాలి, లేదంటే వెల్లం పిల్లి అని పెట్టాలి. నువ్వు మమ్మల్ని పేరు పెట్టేవాడు కాదు. కేశినేని నానిగారు చరిత్ర చూసుకుంటే విజయవాడ పార్లమెంట్లో నీ కళ్ళెదరు ఉన్నాయి, అమ్మవారు పాదాల కాడ ఫ్లైఓవర్ తీసుకొచ్చిన చరిత్ర మన కేశినేని నానిగారు. నువ్వేం చేశావు? అట్టాగే సింగ్ మన బెంజ్ కంపెనీ కాడ ఫ్లైఓవర్ తెచ్చింది వారే. మన ఇబ్రాహీంపట్నం కాడ నుంచి ఛత్తీస్గఢ్ వరకు రోడ్ వేస్తుంది ఆయనే, కంచితెల్ల నుంచి 6-way రోడ్ వేసింది ఆయనే, 365 గ్రామాలైనా అభివృద్ధి కోసం దత్తత తీసుకున్నారు. నువ్వేం తీసుకున్నావు? గుడి కాడికి ఎప్పుడైనా వచ్చారా? గుడికి మాకు కార్యక్రమం ఉన్నప్పుడు, ఎక్కడైనా ఇబ్బంది ఉన్నప్పుడు, ఏదైనా సహాయ కార్యక్రమాలు ఉన్నప్పుడు మేము వచ్చి చూస్తాం, కానీ నీలాగా ఎక్కడ దోచుకుందాం అనే ఆలోచనతో మేము వెళ్ళాం. కార్పొరేషన్ ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గంలో 22 సీట్లను వైసీపీ కైవసం చేసుకుంటుందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి సంక్షేమాలను చూసి ప్రజలు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. టీడీపీ నేతలు కుమ్ములాటలో బిజీగా ఉన్నారని విమర్శించారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లను గెలిచి మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటుందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. మంత్రి తన ఎన్నికల ప్రచారంలో భాగంగా వించిపేటలోని 54వ డివిజన్ అభ్యర్థి అబ్దుల్ అర్షద్ ను గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. తొలుత పంజా సెంటర్లోని దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వించిపేట మెయిన్ రోడ్, గాంధీబొమ్మ సెంటర్, ఆబోతు అప్పన్న పాకల వీధులు, రైల్వే క్వార్టర్స్ వీధుల మీదుగా పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రచారం చేశారు. అనంతరం మంత్రి వెల్లంపల్లి మీడియాతో మాట్లాడారు. నగరంలో వైఎస్ఆర్సీపీ అత్యధిక సీట్లను గెలుస్తుందన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో 22 సీట్లను కైవసం చేసుకుంటామని చెప్పారు. నగరంలో సుమారు 600 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలను తమ ప్రభుత్వం చేపట్టిందన్నారు. అదేవిధంగా నగరంలో సుమారు 100,000 మందికి సొంతింటి కలను నెరవేర్చామని చెప్పారు. అభివృద్ధి సంక్షేమాలను చూసి ప్రజలు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. నగరంలో తెలుగుదేశం పార్టీ 4 ముక్కలాట ఆడుతోందన్నారు. ఆ పార్టీ నేతలు కుమ్ములాటలో బిజీగా ఉన్నారని విమర్శించారు. మాజీ కార్పొరేటర్ షేక్ ఆసిఫ్, కార్పొరేటర్ అభ్యర్థి అర్షద్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి తమ పార్టీని గెలిపిస్తాయన్నారు. నాయకులంతా కలుసుకుని ఈరోజు వారి యొక్క విజయం కోసం, వారి యొక్క ఎన్నికల ప్రచారం కోసం రావడం జరిగింది. చక్కటి మంచి కుటుంబం నుంచి వచ్చున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ప్రతి వాళ్ళకు కూడా అందించే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలు కూడా సర్వేగంగా ఈ డివిజన్లో జరుగుతున్నాయి. ఇవన్నీ చూసి ప్రజలు తప్పకుండా మేము జగనన్నకు ఓటేస్తామన్న సిస్టంలోనే అందరూ కూడా మాట్లాడుతున్నారు.
తప్పకుండా ఏదైతే వాళ్ళు నమ్మకంతో మా మీద చెప్తున్నారు వారందరికీ కూడా అన్ని విధాలు కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని కూడా తెలియపరచుకుంటూ అదే విధంగా ఈ ప్రాంత ప్రజలను కూడా చాలా మంది పేద ప్రజలు ఎక్కువ ఉన్నారు వారందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది అమ్మఒడి కార్యక్రమం ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క పథకం కూడా జగన్ మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ పథకాలు పేద ప్రజలకు ఎలా అన్నారో ఈ డివిజన్ వారీగా కూడా పూర్తిగా కూడా ఇవ్వడం జరిగింది తప్పకుండా అర్షద్కి మంచి మెజారిటీతో ఇక్కడ ప్రజలు గెలిపిస్తారని చెప్పి కూడా తెలియపరచుకున్నాను అదే విధంగా తెలుగుదేశం పార్టీ నాలుగు స్తంభాల ఆట నాలుగు ముక్కల్లాగా ఏదో ఆడుతున్నారు అందరూ కూడా వాళ్ళేదో పకటి కళ్ళకు అంటున్నారు నేను ఒకటే చెప్తున్నాను పశ్చిమ నియోజకవర్గంలో 22 సీట్లు కూడా వైఎస్ఆర్సీపీ విజయ డంక మోగిస్తుంది ఇలాగే మేము ప్రతిరోజు తిరుగుతూ ఉన్నాం ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఊళ్ళతో మాట్లాడేటప్పుడు సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతూ ఉన్నాయి అందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఆహ్వానిస్తున్నారు వాళ్ళే ఎప్పుడు వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తూ మున్సిపల్ ఎలక్షన్స్కి మమ్మల్ని మంచి మెజారిటీతో గెలిపిస్తారని చెప్పేసి కోరుకుంటూ ఏ మాటగా ఆ మాట ఏదున్నా సరే నేను ముందుంటానని చెప్పేసి ప్రజల కోసం 54 డివిజన్లో ఏ పనికైనా సరే సిద్ధంగా ఉండి ఏ ప్రాబ్లం ఉన్నా సరే మా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు తీసుకెళ్ళి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ అలాగే 54 డివిజన్ అభ్యర్థి అర్షద్ గారు ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ డివిజన్లో పర్యటిస్తున్నాం ఈ డివిజన్లో మేము ఏ గడపకి వెళ్ళినా సరే వాళ్లే ముందస్తుగా చెప్తున్నారు అయ్యా మీరు ఎందుకు వస్తున్నారు మేము వేసేదే వైఎస్ఆర్సీపీకి మాకు ఇల్లు ఇచ్చారు అమ్మఒడి ఇచ్చారు అనేక సంక్షేమ పథకాలు మా దగ్గరికి మీరు చేరువు చేస్తున్నారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా డెఫినెట్గా మీరు ఎవరైతే అభ్యర్థిని పెట్టినా సరే మేము గెలిపిస్తాం గెలిపించడంలో మేము ముందుంటామని చెప్పేసి మంచి పాలన కొనసాగుతుంది రాజన్న రాజ్యం రాజన్న యువను నడుస్తుందని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరచుకుంటూ ఈ 54 డివిజన్ అభ్యర్థి అర్షద్ గారికి మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను పన్నుల భారం లేకుండా ప్రజారంజక పాలన అందించిన ఘనత వామపక్షాలదేనని సిపిఎం జిల్లా కార్యదర్శి డివి కృష్ణ అన్నారు నీతి నిజాయితీతో పనిచేసే సిపిఎం అభ్యర్థులను ఎన్నికలలో గెలిపించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు గత తెలుగుదేశం ప్రభుత్వం తరహాలోనే వైసీపీ ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపుతోందని ఆయన విమర్శించారు ప్రజలకు అందుబాటులో ఉంటూ నిజాయితీగా పనిచేసే సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు 50వ డివిజన్ సిపిఎం అభ్యర్థి బోయి సత్యబాబు విజయాన్ని కాంక్షిస్తూ ప్రచార ర్యాలీ నిర్వహించారు మహంతిపురం గొల్లపాలెం గట్టు కాదర్ సెంటర్ తదితర ప్రాంతాల మీదుగా ర్యాలీ కొనసాగింది ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి డివి కృష్ణ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరపాలక సంస్థ ఎన్నికల్లో 22 డివిజన్ల నుంచి సిపిఎం అభ్యర్థులు పోటీ చేస్తున్నారని తెలిపారు 50వ డివిజన్లో అందరికీ అందుబాటులో ఉండే బోయి సత్యబాబును గెలిపించాలని విజ్ఞప్తి చేశారు గత టీడీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో ప్రజలపై భారాలు మోపిన తరహాలోనే వైసీపీ ప్రభుత్వం కూడా ఆస్తి పన్ను భారాన్ని 10 రెట్లు పెంచేందుకు రంగం సిద్ధం చేస్తోందన్నారు సిపిఎం అభ్యర్థి బోయి సత్యబాబు మాట్లాడుతూ డివిజన్ వాసులకు తలలో నాలుకగా వ్యవహరిస్తూ సేవలందిస్తానని తెలిపారు డివిజన్ వాసులు తనను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఆస్తి పన్ను పెంపుదలకు వ్యతిరేకంగా కౌన్సిల్ మొదటి సమావేశంలోనే తీర్మానం పెడతామని సత్యబాబు వివరించారు మాజీ కార్పొరేటర్ గాదే ఆదిలక్ష్మి స్థానిక సిపిఎం నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ ప్రచార యాత్రలో పాలు పంచుకున్నారు 22 స్థానాల్లో పోటీ చేస్తోంది అందులో భాగంగానే ఈ 50 డివిజన్లు కూడా సిపిఎం అభ్యర్థిగా కమ్మడి సత్యబాబు గారు పోటీ చేస్తున్నారు గతంలో 3 సార్లు ఈ స్థానం నుంచి ఈ డివిజన్ నుంచి సిపిఎం గెలిచింది గతంలో సత్యబాబు గారు ఆదిలక్ష్మి గారు ఈ డివిజన్లో గెలిచారు విజయవాడ నగరంలో అవినీతి లేని కార్పొరేటర్గా ఏకైక కార్పొరేటర్గా ఈ డివిజన్ నుంచి ఒక ఘనత సాధించడం జరిగింది ఇది ఈ డివిజన్ ప్రజల యొక్క గొప్పతనం అని చెప్పని మేము చెప్పదలిచాం అయితే ఈ రోజున కార్పొరేషన్లో ఆస్తి పన్ను చాలా పెద్ద ఎత్తున పెంచడానికి 10 నుంచి 15 రెట్లు పెంచడానికి సిద్ధమవుతున్నారు చెత్త పన్ను నీటి పన్ను డ్రైనేజ్ పన్ను ఇవన్నీ పెంచడానికి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఇచ్చిన ఆదేశాలతోటి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం గత తెలుగుదేశం విధానాలను అవలంబిస్తూనే ఇప్పుడు కూడా ఆ విధానాల్ని కొనసాగిస్తుంది దాని రీత్యానే ఈ భారాలు పడబోతున్నాయి కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి తాత్కాలికంగా దాన్ని పక్కన పెట్టినా ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత 10 నుంచి 15 రెట్లు పెంచడానికి ఈరోజు సిద్ధపడుతున్నారు 50వ డివిజన్ ప్రజానీకానికి పెద్దలందరికీ విజ్ఞప్తి మన మహంతిపురం గొల్లపాలెం గట్టు ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం గత
15 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నటువంటి అది కౌన్సిల్ లోను కౌన్సిల్ బయట సమస్యల యొక్క సాధన కోసం ప్రజల యొక్క సమస్యల్ని ఎజెండాగా చేసి ఈ పోరాటంలో భాగంగా రాబోయే మార్చి 10వ తేదీ జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలందరూ కూడా మీ విలువైన ఓటుని సుత్తిగూడెం నక్షత్రం గుర్తుకి బి సచివావని నాకు వేసి గెలిపించాలని ముందుగా విజ్ఞప్తి చేస్తున్నా ఈ డివిజన్ యొక్క ప్రత్యేకత ఇక్కడ డివిజన్ లో కుల మతాలకు అతీతంగా మా సామరస్యం కోసం అలాగే ధన రాజకీయాలకు వ్యతిరేకంగా కుల రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజల యొక్క ఐక్యతని కోరుకుంటూ ఈ డివిజన్ ప్రజలకి తల్లో నాలుగుగా మరి ఈ రోజు నేను గాని అలాగే గతంలో కామరేడ్ ఆదిలక్ష్మి గారు గాని పని చేయడం జరిగింది అందుబాటులో ఉండేవారు నీతి నిజాయితీగా ఉండేవారు పిలిస్తే పలికేవారు ప్రజల యొక్క సమస్యల్ని పట్టించుకునేవారు ఈ డివిజన్ ప్రజలకు అవసరం అనేది ఈ రోజు ఇంటింటికి వెళ్ళిన సందర్భంలో ప్రజలందరూ కూడా మాకు మద్దతు తెలియజేస్తున్నారు ఇప్పుడు కాసేపు ప్రకటన